గుడ్ మార్నింగ్ ఐ హోప్ ఐప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు టీవన్ అకాడమీ డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి చర్చించుకుందాం అవి ఏంటంటే వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఈరోజు ప్రారంభించబడిందండి దానికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం అలాగే ఈ విధాన అప్లికేషన్ ఈ విధాన అప్లికేషన్ ద్వారా ఒక స్టేట్ అసెంబ్లీలో పేపర్లెస్ మొత్తంగా పే పేపర్ లేకుండా ఓన్లీ టెక్నాలజీ వాడి ట్యాప్స్ వాడి అక్కడ మొత్తం అసెంబ్లీని నిర్వహించడం జరుగుతుందండి అది ఏ రాష్ట్రపు అసెంబ్లీ అనే విషయం మనం ఇవాళ తెలుసుకుందాం అలాగే జిఐ ట్యాక్స్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఈ ఒక స్టేట్లోనే ఒక ఇన్స్ట్రుమెంట్కి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఇచ్చారండి అది ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మరియు ఏ స్టేట్ వాళ్ళకి ఇచ్చారనే విషయం అండ్ బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఒకత న్యూస్లో ఉన్నారండి ఆయన ఎవరు ఎందుకు న్యూస్లో ఉన్నారు అనే విషయం అండ్ ఉత్తరాఖండ్ సీఎం ఉత్తరాఖండ్ సీఎంగా నిన్న ఒకతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఆయన ఎవరు ఆయన ఎన్నో ఉత్తరాఖండ్ సీఎం అనే లాంటి విశేషాలు మరియు ఎక్సైజ్ దస్త్లిక్ ఎక్సైజ్ దస్లిక్ అనేది నిన్ననే స్టార్ట్ అయిందండి ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు వరల్డ్ ట్యూబర్ క్లోసిస్ డే ఈరోజు దట్ ఈజ్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరల్డ్ ట్యూబర్ క్లోసిస్ డే అండి ఈ వరల్డ్ ట్యూబర్ క్లోజెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం మరియు దాని థీమ్ ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే అస్లేక్ బర్టీ గారు షీఈస్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఇన్ న్యూస్ తను న్యూస్లో ఉన్నారండి తను ఎందుకు న్యూస్లో ఉన్నారు తను ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచారు తను ఏ దేశానికి సంబంధించిన వారు ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే ఈ అన్ని టాపిక్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు చేద్దామండి కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ ఇజ్ అన్ ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అండి ఇది ఏషియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ ఇట్ ఈస్ బీన్ కండక్టెడ్ ఇన్ హైదరాబాద్ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారండి హైదరాబాద్లో అండ్ దీనికి ఈ ఇయర్ దీనికి థీమ్ ఏంటంటే హై ఇండియా ఎట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ న్యూ హరిజాన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ దీని థీమ్ ఇంపార్టెంట్ అండి వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ అనేది ఎక్కడే నిర్వహించబడుతుంది అని అడుగుతారండి ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ హైదరాబాద్ అలాగే థీమ్ అడుగుతాడండి థీమ్ ఏంటంటే ఇండియా ఎట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ న్యూ హారిజాన్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏవియేషన్ ఇండస్ట్రీ అయినా సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ అయినా ఒకటేనండి అండ్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ దిస్ ఈజ్ బీన్ ఆర్గనైజ్డ్ బై ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు దీని అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు అండ్ ఫిక్కీ వీళ్ళు ఇద్దరూ కలిపి ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి ఈ జాయింట్లీ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరండి ఇప్పుడు ఎవరు జ్యోతిరాదిత్య సింధియా జ్యోతిరాదిత్య సింధియా అండి మధ్యప్రదేశ్కి చెందిన జ్యోతిరాదిత్య సింధియా గారు దీనికి మినిస్టర్గా ఉన్నారండి అండ్ ఫిక్కీ వాళ్ళు కూడా దీంట్లో జాయింట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అండి మరి ఫిక్కి ఫిక్కి అంటే ఏంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండియన్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ దీన్ని స్వాతంత్రపు స్వాతంత్రానికి పూర్వం నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది ఆ టైంలో ఘనశ్యామ్ దాస్ బిర్లా గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే సంజీవ్ మెహతా గారు దీనికి ప్రెసిడెంట్గా చేస్తున్నారండి యు హ్యావ్ టు రిమెంబర్ దిస్ సివిల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎవరు అని కూడా అడుగుతారండి ఇట్ ఇన్ న్యూస్ ఈ మధ్య కాలంలో మినిస్ట్రీ ఫర్ సివిల్ ఏవియేషన్ అనేది చాలాసార్లు న్యూస్లో ఉండడం జరుగుతుంది ఆ డ్రోన్ రెగ్యులేషన్స్ కానివ్వండి మనం ఒక వన్ వీక్ కిందట మాట్లాడుకున్నాం డ్రోన్ రెగ్యులేషన్స్ ఇష్యూ అయ్యాయని అలాగే ఈ డ్రోన్స్ అనేది చాలా చాలా రంగాల్లో వాడుతున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా అండ్ ఈరోజు మళ్ళీ ఈ వింగ్స్ ఇండియా గురించి వింగ్స్ ఇండియాకి సంబంధించిన టాపిక్లో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది న్యూస్లో ఉందండి అండ్ ఫిక్కీ ఫిక్కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అండి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో లో ఎస్టాబ్లిష్ చేశారు దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా సంజీవ్ మెహతా గారండి అండ్ వింగ్స్ ఇండియా విల్ బ్రింగ్ టుగెదర్ బయర్స్ సెలర్స్ ఇన్వెస్టర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ on a common platform to discuss various aspects of aviation industry. ఈ నాలుగు రోజుల పాటు ఈ వింగ్స్ ఇండియా టూ ట్వంటీ టూ అనేది నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతుందండి దాని సందర్భంగా ఈ ఈ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన బయ్యర్స్ కానివ్వండి సెల్లర్స్ కానివ్వండి టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి అండ్ చాలామంది విదేశీ మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి లేకపోతే రాయబారులు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఒక చోటుకు చేరి రెండు రోజుల పాటు సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నాలజీ గురించి కానీ ఎక్సెట్రా అన్ని ఇంకా ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారండి అలాగే దాని తర్వాత టూ డేస్ పబ్లిక్ నార్మల్ పబ్లిక్కి ఎలా ఉంటుందండి వీళ్ళ ఫస్ట్ టూ డేస్ ఆర్ ఫర్ బిజినెస్ డిస్కషన్స్ అండ్ ద రిమైనింగ్ టూ డేస్ విల్ బీ ఓపెన్ ఫర్ జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ వెళ్ళి వాళ్ళు అక్కడ ఏవైతే మన జనరల్గా కార్స్ ఎక్స్పోస్లో కార్స్ పెడుతూ ఉంటారు కదా అలాగే ఈ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ బేగంపేట్లో జరుగుతుంది మన బేగంపేట్ టార్మిక్ ఉంది కదా మనం సికింద్రాబాద్ నుంచి వెళ్తుంటే కనిపిస్తూ ఉంటుంది అక్కడ బేగంపేట్ ఎయిర్ఫీల్డ్లో వీళ్ళు ఈ డిస్ప్లేస్ డిస్ప్లేలో పెడతారండి ఈ అన్ని ఈ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ని అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది వాటిని చూడడానికి జనరల్ పబ్లిక్కి అలౌడ్ ఉంటుంది కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ నాగాల్యాండ్ నాగాల్యాండ్ బికమ్స్ ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ ఈ విధాన్ అప్లికేషన్ నాగాల్యాండ్ స్టేట్ అసెంబ్లీ ఫస్ట్ అనే ఒక టాపిక్ మీద న్యూస్లో ఉందండి నాగాల్యాండ్లో ఫస్ట్ టైం నాగాల్యాండ్ స్టేట్లో దేశంలోనే ఫస్ట్ టైంగా పేపర్లెస్ అసెంబ్లీగా గుర్తింపు పొందిందండి బై యూజింగ్ దిస్ ఈ విధాన్ అప్లికేషన్ దట్ ఈస్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నీవా ప్రోగ్రామ్ని యూజ్ చేసి వాళ్ళు కంప్లీట్లీ పేపర్లెస్ అసెంబ్లీగా దీన్ని తయారు చేసుకుంటున్నారండి జనరల్గా మనం అసెంబ్లీ అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ లేకపోతే వర్షాకాల సమావేశంలో సందర్భంగా కానీ మనం ఎలా చూస్తుంటాం పేపర్స్ పేపర్స్తోనే వాళ్ళు పేపర్ల నుంచే చదవడము లేకపోతే అవసరం ఎప్పుడైనా పేపర్లు విసిరిగొట్టుకోవడం లాంటి సం లాంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే నాగాలాండ్లో మొత్తం ట్యాబ్లెట్స్ ఇచ్చారండి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఈ ఎమ్మెల్యేస్ అందరికీ ఇచ్చేసి దీన్ని మొత్తంగా పేపర్లెస్ అసెంబ్లీగా తయారు చేశారండి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో అడుగుతారండి విచ్ అసెంబ్లీ విచ్ అసెంబ్లీ హ్యాస్ బికమ్ పేపర్లెస్ అసెంబ్లీ అని అడుగుతారండి అండ్ దిస్ ఈ విధాన్ అప్లికేషన్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ గురించి కూడా అడుగుతారు అండ్ కమింగ్ టు నాగాల్యాండ్ మనం నాగాల్యాండ్ గురించి తెలుసుకున్న దానికి సంబంధించిన స్టాటిక్ జీకే టాపిక్స్ కూడా కొన్ని తెలుసుకుందాం నాగాల్యాండ్ క్యాపిటల్ సిటీ ఏంటండి జనరల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ గురించి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుందండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ముఖ్యంగా సో నాగాల్యాండ్ నాగాల్యాండ్ క్యాపిటల్ సిటీ ఏంటంటే కొహిమా అండి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అలాగే నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ ఎవరు నెఫ్యూ రియో నెఫ్యూ రియో రియో గారండి ఈయన త్రీ టైమ్ చీఫ్ మినిస్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్గా నా ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు నాగాలాండ్కి చీఫ్ మినిస్టర్గా సేవలు అందించారండి ఇప్పుడు కూడా ప్రజెంట్లీ హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఈయన పార్టీ ఎన్పిఎఫ్ అండి నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నెఫ్యూ రియో అండ్ దీనికి సంబంధించి గవర్నర్ ఎవరంటే అస్సాం గవర్నర్ అయిన జగదీష్ ముఖి గారు దీనికి అడిషనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారండి ప్రస్తుతానికి ఇంతకుముందు సిఎన్ రవి గారు ఉండేవాళ్ళు ఆయన తర్వాత ఇంకా కొత్తగా ఎవరిని నియమించలేదండి అస్సాం గవర్నర్ అయిన జగదీష్ ముఖి గారికి అడిషనల్ ఇన్ఛార్జ్షిప్ ఇవ్వడం జరిగింది ఈయనేనండి నెఫ్యూ రియో గారు ఆస్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆస్పా అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో తెచ్చారంటే ఇది నాగాలాండ్లో అమల్లో ఉంది నాగాల్యాండ్లో అమల్లో ఉన్నా కూడా అక్కడ నాగాల్యాండ్లో శాంతి సామరస్యాలు వర్ధిల్లడానికి మరియు నాగాలాండ్ స్టేట్స్ అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ముఖ్యమైన కారణం ఈ నెఫ్యూ రియో గారు ఆస్పా లాంటి యాక్ట్స్ అక్కడ ఉన్న సమయంలో కూడా శాంతి భద్రతల సమస్య లేకుండా శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆస్పా అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగాలాండ్లో మెల్లిమెల్లిగా ఘర్షణలు తగ్గి అభివృద్ధి అనేది జరుగుతుందండి అలాగే ఇలాంటి కొత్త టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా నెఫ్యూరియో గారు ఎప్పుడు ముందుంటారని ఈయనకు పేరుందండి సో ప్లీజ్ రిమెంబర్ హిస్ నేమ్ నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ ఈస్ నెఫ్యూరియో టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ మొదటి ప్రశ్న ద హరప్పన్ సివిలైజేషన్ వాజ్ లార్జర్ దాన్ ఇట్స్ కంటెంపరీ సివిలైజేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఇట్స్ బౌండరీస్ హరప్ప నాగరికత అప్పుడు ఉన్న మిగతా నాగరికతల కంటే అతి పెద్ద నాగరికత ఈ కింద ఇవ్వబడిన పేర్స్ లోంచి హరప్ప నాగరికత బౌండరీస్ కి సంబంధించి ఏది సరైన జోడీ జోడీ వన్ నార్త్ దైమాబాద్ టూ యూఫ్రిటీస్ Sukta Gendar, 3 Yellow River Manda, or 4 Indus River Alamgirpur. Select the correct pair option A only 1, option B only 2 and 3, option C only 1, 2 and 4, or option D none of the above. Coming on to the next topic that is Tamil Nadu's Narsinga Nagaswaram. నర్సింగపెట్టై నాగస్వరం తమిళనాడుకు సంబంధించిన ఈ నర్సింగపెట్టై నాగస్వరంకి జీఐ ట్యాగ్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే జాగ్రఫికల్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి ఎగ్జామ్లో అడుగుతారు మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఎవరు ఇస్తారు అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ దాని హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉందండి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇట్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపిఐఐటి డిపార్ట్మెంట్ కింద ఉంటుందండి అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీస్ సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈ ఇయర్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో కానివ్వండి టూ థౌజండ్ ట్వంటీ టూలో కానివ్వండి తమిళనాడులో కొన్ని ముఖ్యమైన వస్తువులకు జీఐ ట్యాక్స్ ఇవ్వడం జరిగిందండి అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అండ్ మొదటిగా ఈ నర్సింగపెట్ట నాగస్వరం అనేది ఇట్ ఈస్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈ నాగస్వరం అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ దాన్ని కుంభకోణం అనే కుంభకోణం దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో తమిళనాడులోని కుంభకోణం దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో తయారు చేస్తారండి సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇది ఎక్కడ అని కూడా ఒకవేళ క్వశ్చన్ టిపికల్గా అడగాలనుకుంటే తమిళనాడు ఇవ్వకుండా కుంభకోణం అని ఇచ్చి వదిలేస్తాడండి ఆప్షన్స్లో సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి జిఐ ట్యాగ్స్ గురించి టూ థౌజండ్ లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది పళని పంచామృతం పళనిలో ఉన్న ఒక టెంపుల్లో పంచామృతం ప్రసాదంగా పెడుతుండడం దానికి జిఐ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ లో అండ్ దిండిగల్ లాక్స్ మనము లాక్స్ వాడుతూ ఉంటాం కదండీ కొన్ని స్పెషలైజ్డ్ లాక్స్ ఉంటాయి దిండిగల్లో మాత్రమే తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు చిన్న చిన్న లాక్స్ చాలా దగ్గర తయారు చేస్తున్నారు బట్ దిండిగల్ లాక్స్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి దిండిగల్ లాక్స్కి కూడా దిండిగల్ లాక్స్కి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు జోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగిందండి అండ్ కశ్మీరీ సఫ్రాన్ కాశ్మీరీ సాఫ్రాన్ పువ్వు ఉంటుంది కదండి కాశ్మీరీ సాఫ్రాన్కి అక్కడ జాగ్రఫికల్ ఇండస్ట్రీ జాగ్రఫికల్ ఇండికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇవ్వడం జరిగింది అలాగే మణిపురి బ్లాక్ రైస్ ఈ మణిపురి బ్లాక్ రైస్ అనేది డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు దీనికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఇవి నాలుగు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో కానివ్వండి లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ స్టార్టింగ్లో కానివ్వండి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ నాలుగుకి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనేది ఈ నాలుగుకి ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగిందండి సో దీస్ విల్ బి ఇంపార్టెంట్ ఈ పళని పంచామృతము దిండిగల్ లాక్స్ ఇవి రెండు తమిళనాడుకు సంబంధించినవండి ఇక కాశ్మీరీ సఫరం అంటే పేరులోనే ఉంది కాశ్మీరీ అని సో ఇట్ ఈస్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మణిపూరీ బ్లాక్ రైస్ కూడా మణిపూర్ వాళ్ళకు సంబంధించిందండి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న నర్సింగపెట్టి నాగేశ్వరం ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది మార్చ్లో ఇచ్చారు కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్ షహబుద్దీన్ అహ్మద్ పాజసవే ఈయన బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రెసిడెంట్ అండి ఒకప్పుడు బంగ్లాదేశ్లో నియంత రాజ్యం నడుస్తున్నప్పుడు దాన్ని కూలదో చేశారండి బంగ్లాదేశ్ ప్రజలు నైన్టీన్ నైన్టీస్లో జరిగింది ఆ టైంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఇతన్ని ఒక కన్సెన్సస్ ఒక కన్సెన్సస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఈయనని నిలబెట్టారండి షబుద్దీన్ అహ్మద్ ఆ టైంలో సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ టు బంగ్లాదేశ్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టు టూ థౌజండ్ వన్ అండ్ ఈయన నైన్టీన్ నైన్టీ వన్లో చెప్పాను కదా కన్సెన్సస్ క్యాండిడేట్గా ఈయన కొన్ని రోజులు ప్రెసిడెంట్గా ఉంచారని ఆ టైంలో ఈయన నైన్టీన్ నైన్టీ వన్లో ఫెయిర్ ఎలక్షన్స్ ఆ దేశంలో జరగడానికి రెస్పాన్సిబుల్ అయిన వ్యక్తిగా బంగ్లాదేశీ ప్రజలు ఇతన్ని గుర్తుపెట్టుకుంటారండి సో హీ ఈజ్ ఇంపార్టెంట్ షేక్ హసీనా తర్వాత బంగ్లాదేశ్లో ఈయన చాలా ఫేమస్ లీడర్ అండి సో దిస్ మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దేమ్ షౌబుద్దీన్ అహ్మద్ మనం అలాగే బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని స్టాటిక్ విషయాలు మాట్లాడుకుందామండి బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటి ధాకా అలాగే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి షేక్ హసీనా షేక్ హసీనా అండి గత పదిహేను సంవత్సరాలుగా తను ఎలక్షన్స్లో అప్రహితంగా గెలుస్తూ ఉన్నారండి షేక్ హసీనా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కరెన్సీ ఏంటి అంటే బంగ్లాదేశీ టకా బంగ్లాదేశీ టాకా వాళ్ళ కరెన్సీ అండి ఈ మూడు విషయాలు ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేలో భాగంగా ఇలా దే ఏదైనా దేశం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దాన్ని లింక్ చేసుకోడానికి ఇలా స్టాటిక్ జీకేలో భాగంగా వాటికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకుందామండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ పుష్కర్ సింగ్ ధామి టేక్స్ ఓదర్స్ లెవెన్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ మొన్న మార్చ్లో జరిగిన ఎలక్షన్స్లో భాగంగా బీజేపీ వాళ్ళు ఉత్తరాఖండ్లో విజయం సాధించడం జరిగిందండి ఆ టైంలో సీఎంగా ఉన్న పుష్కర్ దింగ్ పుష్కర్ సింగ్ ధామి గారు తన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిన కతీమా ఖీమాలో ఓడిపోయారండి బట్ స్టిల్ ఆయన బీజేపీ గెలవడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు అందువల్లనే జనరల్గా ఓడిపోయిన వాళ్లకు బీజేపీలో మళ్ళీ చీఫ్ మినిస్టర్షిప్ ఆఫర్ చేయరండి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో సొంత కాన్స్టెన్సీలో ఓడిపోయిన వాళ్లకు ఎలక్షన్స్లో బీజేపీ గెలవడానికి ఈయన పోషించిన పాత్ర వల్ల ఈయనకు మళ్ళీ చీఫ్ మినిస్టర్షిప్ ఆఫర్ చేయడం జరిగిందండి బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో ఈయనని తన వాళ్ళ నాయకులుగా ఎన్నుకున్నారు సో ది హ్యా నిన్న ఈయన ప్రమాణ స్వీకారం చేశారండి యాజ్ లెవెన్త్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి కొత్తగా ఉత్తరాఖండ్లో సమ్మర్ క్యాపిటల్ అండ్ వింటర్ క్యాపిటల్ అని చెప్పి రెండు రెండు క్యాపిటల్స్ పెట్టుకున్నారండి జనరల్గా ఉత్తరాఖండ్ క్యాపిటల్ అంటే డెహ్రాడు నన్ను అందరికీ తెలుసు బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది లాస్ట్ ఇయర్ పెట్టారండి సో తర్వాత ఎగ్జామ్స్లో తెలంగాణలో కానివ్వండి ఏపీలో కానివ్వండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు ఇప్పుడే నోటిఫికేషన్స్ వస్తున్నాయి సో దిస్ విల్ బీ ఇంపార్టెంట్ బరై సార్ దిస్ విల్ బి ఇంపార్టెంట్ అండి ఇది గర్వాల్ ఏరియాలో ఉంటుంది అక్కడ రెండు రెండు ఏరియాస్ ఉంటాయండి కుమాన్ అనే ఏరియా ఒకటి హిల్స్ హిల్స్లో ఉంటుందండి హిల్స్ ఉత్తరాఖండ్లో ఒక హిల్స్ ఉన్న ప్రాంతాన్ని కుమాన్ ఏరియా అంటారు దాంట్లో డెహ్రాడూన్ అక్కడ ఉంటుందండి అండ్ హిల్స్లో హిల్స్లో చలికాలంలో చాలా చలిగా మైనస్ డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి సమ్మర్లో ఈ ఏరియాలో బెరేసెన్ ఈ ఏరియాలో వాళ్ళు క్యాపిటల్ సిటీని పెట్టుకోవడం జరిగిందండి అలాగే మనకి ఇంకొక రాష్ట్రంలో కూడా ఇలా సమ్మర్ అండ్ వింటర్ క్యాపిటల్స్ ఉన్నాయి అది ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా శ్రీనగర్ అండ్ జమ్మూ ఇవి రెండు క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కదా వింటర్ అండ్ సమ్మర్లో అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకొని మన అవసరాన్ని బట్టి ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ఇలాంటివి చేయడం జరిగిందండి అండ్ గవర్నర్ వాళ్ళ మన ఉత్తరాఖండ్ స్టేట్కి గవర్నర్ ఎవరండి కొత్త గవర్నర్ అపాయింట్ అయ్యారు ఆయనే లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఈ మధ్య ఒక టూ త్రీ మంత్స్ కిందనే అపాయింట్ అయ్యారండి అలాగే మనం ఉత్తరాఖండ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే హిల్ స్టేషన్స్ హిల్ స్టేషన్స్ మాత్రమే కాకుండా దేశంలో ఉన్న చాలా పుణ్యక్షేత్రాలన్నీ ఉత్తరాఖండ్లోనే ఉన్నాయండి ఉత్తరాఖండ్ని దేవభూమి అని అంటారు దేవప్రయాగ్ కానివ్వండి ఈ విష్ణు ప్రయాగ్ కానివ్వండి బద్రీనాథ్ కానివ్వండి ఇవన్నీ అక్కడే ఉన్నాయి అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ విచ్ హాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ అండి నైన్టీన్ థర్టీ సిక్స్లో మన ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు దాని పేరే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ బికాజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా సో ఉత్తరాఖండ్కి సంబంధించినంత వరకు వాళ్ళ సీఎం గురించి మనం మాట్లాడుకున్నాం పుష్కర్ సింగ్ ధామి వాళ్ళ గవర్నర్ ఎవరు లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ అండి అలాగే వాటి క్యాపిటల్ సిటీస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి దీని మీద చాలాసార్లు నేషనల్ పార్క్స్ గురి మీద నేషనల్ పార్క్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ప్రతి ఎగ్జామ్లో జరుగుతుంది కదా అందులో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాళ రెండో ప్రశ్న కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత టౌన్ ప్లానింగ్ కి సంబంధించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ని ఒకసారి గమనించండి స్టేట్మెంట్ వన్ రూలర్స్ ఆఫ్ ద సిటీ లివ్డ్ ఇన్ ద లోయర్ టౌన్ స్టేట్మెంట్ టూ common citizens lived in the citadel or the raised platform which of the statements given above is or are correct paina badina statements lonchi the samadhanam option a only statement 1 option b only statement 2 option c both statements 1 and 2 or option d neither statement 1 nor statement 2 coming on to the next topic దట్ ఈస్ ఎక్సైజ్ దస్తలిక్ ఎక్సైజ్ అండి ఇది ఇట్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ ఉజ్బే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ మధ్యలో ఎక్సైజ్ దస్తలిక్ అనేది స్టార్ట్ అయిందండి నిన్న ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుందండి దీనికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది థర్డ్ ఎడిషన్ అండి థర్డ్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్ నేమ్డ్ ఎక్సైజ్ దస్లిక్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ బిగన్స్ ఇన్ ఉజ్బెకిస్తాన్ ఈ ఇయర్ ఉజ్బేకిస్తాన్లో జరుగుతుందండి ఇది థర్డ్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ ఇండియాలోని రాణికట్ ఉత్తరాఖండ్లోని రాణికట్లో జరిగింది ఈ ఇయర్ మాత్రం ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది ఈ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎక్సైజ్ దస్త్లిక్ ఈజ్ అన్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ విచ్ నేషన్స్ అని అడుగుతాడండి సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ దీనికి సంబంధించి ఈ ఎక్ససైజ్లో ఇండియన్ కంటిజెంట్లో ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారంటే గ్రెనేడియర్స్ రెజిమెంట్ గ్రెనేడియర్స్ రెజిమెంట్ వాళ్ళు ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తున్నారండి మనం ఉజ్బెకిస్తాన్ సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటండి తాష్కెంట్ మనకు తాష్కెంట్ అనగానే గుర్తుకొచ్చేది ఇండియా వాళ్ళకు ముఖ్యంగా తాస్కెంట్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యుద్ధం తర్వాత నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇక్కడికే వెళ్ళారండి ఇండియా పాకిస్తాన్కి సంబంధించి అగ్రిమెంట్ ఆ యుద్ధ యుద్ధ విరమణ అగ్రిమెంట్ చేసుకోవడానికి అక్కడికే వెళ్ళిన సందర్భంగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం జరిగిందండి ఇక్కడ తాష్కంట్లో ఈ తాష్కంట్ దీని మీదనే ఒక సినిమా కూడా వచ్చిందండి మనం ఈ మధ్య కాలంలో కాశ్మీరీ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అలాగే ఆ కాశ్మీరీ ఫైల్స్ని తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గారే ఇంతకుముందు ఇంకొక ఫిలిం కూడా తీయడం జరిగిందండి దీని మీద ఈ ఇన్సిడెంట్ మీద లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించిన అనుమానాస్పద మృతి మీద ఒక ఫిలిం నిర్మించడం జరిగింది దాని పేరు తాష్కండ్ ఫైల్స్ అండి సో కాశ్మీరీ ఫైల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు అందరి నోట్లో ఉంది కాబట్టి ఒకవేళ అడగాలనుకుంటే తాష్కండ్ ఫైల్స్ గురించి కూడా ఎగ్జామ్లో అడిగే ఛాయిస్ ఉందండి అందుకే దాని గురించి ఇక్కడ రిపీట్ చేస్తున్నాను సో ప్లీజ్ ట్రై టు రిమంబర్ దిస్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఇస్ తాష్కండ్ అండ్ దాని మీద మన లాల్ బహదూర్ శాస్త్రి శ్రీ గారి మృతికి సంబంధించిన విషయం మీద ఒక ఫిలిం వచ్చిందండి దట్ ఈస్ తాష్కెంట్ ఫైల్స్ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు షావుకత్ మిర్జియోయేవ్ షావుకత్ షావ్కత్ మిర్జియోయేవ్ ఈ పేరు కొంచెం కష్టంగా ఉన్న ట్రై టు రిమెంబర్ దిస్ లాస్ట్ టైం కిర్గిస్తాన్ ప్రెసిడెంట్ గురించి ఏపీపిఎస్సి ఎగ్జామ్లో అడిగారండి సో ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ గురించి అడుగుతున్నారు సో ఈసారి ఏదైనా డిఫరెంట్గా అడగాలనుకుంటే యాజ్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ న్యూస్ దీని గురించి కూడా అడగచ్చండి అండ్ దిస్ కరెన్సీ ఈజ్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ సోమ్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వరల్డ్ ట్యూబర్ క్లోసిస్ డే ఈ వరల్డ్ ట్యూబర్ క్లోసిస్ డే ఈ రోజేనండి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్యూబర్ క్లోజిస్ డేని జరుపుతూ ఉంటారు అండ్ వరల్డ్ ట్యూబర్ క్లోజిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ మార్చ్ ట్వంటీ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ పబ్లిక్ అబౌట్ ట్యూబర్ క్లోసిస్ ఈ ట్యూబర్ క్లోజెస్ అనేది ముఖ్యంగా మన లంగ్స్ని అఫెక్ట్ చేస్తుందండి అండ్ దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైఫ్స్ దీనికి సంబంధించిన థీమ్ ఏంటి ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ అండ్ సేవ్ లైఫ్స్ ఈ ఇది ఒక డిజీజ్ అండి దిస్ డిజీజ్ విచ్ అఫెక్ట్స్ అవర్ లంగ్స్ ఇది ఎలా వస్తుందంటే టీబీ ఉన్నవాళ్ళు తుమ్మినా దగ్గిన వాళ్ళ నుంచి వచ్చే ఈ తుంపర్లు ఉంటాయి కదా కోవిడ్ నైన్టీన్ లాగానే ఈ తుంపర్లు ఉంటాయి కదా అలాగే ఈ టీబీ కూడా ట్రాన్స్ఫర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వస్తుందండి సో ఇట్ ఈజ్ అన్ ఎపిడమిక్ ఇప్పటికీ ప్రస్తు ఒకప్పుడు చాలా సీరియస్గా ఉన్న డిసీజ్ అండి ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది అండ్ ఇండియా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అదేంటంటే ఇండియా టార్గెట్స్ టు ఎలిమినేట్ టీబీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు దీన్ని ఎలిమినేట్ చేస్తాము ఇండియాలో అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందండి విచ్ ఈస్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వరల్డ్స్ టార్గెట్ వరల్డ్ టార్గెట్ ఏంది వరల్డ్ టార్గెట్ ఏంటంటే హెడ్ ఆఫ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్ టార్గెట్ టూ థౌజండ్ థర్టీ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై వరకు దీన్ని ఎలిమినేట్ చేయాలని ఎస్డీజీలో భాగంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారండి బట్ ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ది వి విల్ వీ విల్ ట్రై టు ఎలిమినేట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక టార్గెట్ విధించడం జరిగిందండి ట్యూబర్క్లోసిస్ ఈజ్ అ పొటెన్షియలీ సీరియస్ ఇన్ఫెక్షన్ డిజీజ్ దట్ మే అఫెక్ట్స్ యువర్ లంగ్స్ ఇందాకే చెప్పాను కదా అది మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి ముఖ్యంగా కిడ్నీస్ని బ్యాక్ మన కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది బట్ ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ చేసేది ఏంటంటే లంగ్స్ని మనము టీబీ అనే ఒక డిజీజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ గురించి కూడా మాట్లాడుకుందామండి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఈ మధ్య న్యూస్లో ఉన్నారు కోవిడ్ నైన్టీన్ వల్ల ఈయన చాలా కాలంగా న్యూస్లో ఉండడం జరుగుతుంది సో ఈయన మీద క్వశ్చన్స్ రావచ్చండి సో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అధనోమ్ గ్యాబ్రియస్ టెడ్రోస్ అధ్హనోమ్ గ్యాబ్రియస్ ఈ పేరు కొంచెం కష్టంగా ఉన్నా పలకడానికి ఇది గుర్తుపెట్టుకోండి దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా స్ట్రాటజికేలో ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే దీని మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఏ ప్రెసిడెంట్ ఏ డైరెక్టర్ జనరల్ కూడా ఇన్నిసార్లు న్యూస్లో లేరు కోవిడ్ నైన్టీన్ వల్ల టెడ్రోస్ అడ్హనోమ్ గ్యాబ్రియస్ గారు చాలా న్యూస్లో ఉన్నారండి అండ్ డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇది జెనీవాలో ఉందండి ఇట్ ఈస్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వరల్డ్ నంబర్ వన్ ఆస్లే బాటే అనౌన్సెస్ షాక్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్ ఎట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తిన పేరు ఆస్లే బార్టే అండి షీఈస్ అ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఇన్ ఉమెన్స్ ఉమెన్స్ సింగిల్స్లో తన వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ అండి తను అకస్మాత్కంగా నిన్న నిన్న ఒక్కసారిగా నిన్న రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండ్ అన్ త్రీ టైమ్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ తను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగిందండి టూ థౌజండ్ నైన్టీన్లో ఫ్రెంచ్ ఓపెన్ జరి గెలవడం జరిగింది అండ్ అలాగే షీఈ రేనింగ్ వింబుల్డన్ ఛాంపియన్ అండ్ ఆస్ట్రేలియన్ ఛాంపియన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వింబుల్డన్లో తను గెలవ తను ఛాంపియన్గా నిలవడం జరిగింది అలాగే మొన్నీ మధ్య మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో కూడా తను విజేతగా నిలిచిందండి అండ్ వరల్డ్ షీఈ్ వరల్డ్ నెంబర్ వన్ ఫర్ వన్ నైన్టీన్ వీక్స్ అండ్ వన్ ఫిఫ్టీన్ సింగిల్స్ టైటిల్స్ కూడా గెలిచిందండి షీఈస్ ఇంపార్టెంట్ తను టెన్నిస్ మాత్రమే కాకుండా క్రికెట్లోనూ క్రికెట్ కూడా ఆడేదండి తను టెన్నిస్లోకి రాకముందు క్రికెట్ ఆడేది షీఈ్ ఆల్సో ఎ గుడ్ స్విమ్మర్ సో షీఈ్ ఇన్ న్యూస్ తను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది ఒక టెన్నిస్ ప్రపంచంలో ఒక పెద్ద సంఘటన అండి సో దీని మీద క్వశ్చన్ రావచ్చు క్వశ్చన్ ఎలా వస్తుందంటే యాస్లీ బార్టీ ఈజ్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్ హూ హ్యాస్ బీన్ రిటైర్డ్ రీసెంట్లీ బిలాంగ్స్ టు విత్ స్పోర్ట్ అని అడుగుతాడండి అలాగే ఆస్ట్రేలియన్ మనకు ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో టెన్నిస్ మీద బ్యాడ్మింటన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ యాజ్ అ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ గెలిచిన ప్లేయర్ తను కాబట్టి తను రిటైర్ అయ్యింది కాబట్టి తన మీద కూడా క్వశ్చన్ రావచ్చండి ఎలాగంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ విన్నర్ ఎవరు ఉమెన్స్ సెగ్మెంట్లో విన్నర్ ఎవరు అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇచ్చి అడుగుతాడండి ఆన్సర్ ఈస్ ఆస్ట్లీ బాటి సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హర్ నేమ్ షీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో కానివ్వండి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో కానివ్వండి లేదంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానివ్వండి ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ అవుతుందండి టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్ మూడో ప్రశ్న కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద హరప్పన్ స్క్రిప్ట్ హరప్పన్ స్క్రిప్ట్ కి సంబంధించి కింద ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ ని ఒకసారి గమనించండి స్టేట్మెంట్ వన్ Harappan writing was Bustrophedon that is to write from right to left and then from left to right in alternate lines. Or statement two, Harappan script has not been deciphered so far. Which of the statements given above is or are correct? Paina Iva Badina render statements loan chi samadhanam. Option A only statement one. Option B only statement two. Option C both statements one and two, or option D. నెక్స్ట్ టాపిక్ దమ్సీక్యూస్ మనం కొన్ని ఎంసీక్యూస్ దీని మీద ఇప్పటి వరకు మాట్లాడుకున్న టాపిక్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం వరల్డ్ నంబర్ వన్ అథ్లిక్ బీ అనౌన్సెస్ షాక్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా బి ఆస్ట్రేలియా సి యూఎస్ఏ డి నన్ ఆఫ్ ది అబో మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఆస్లెక్ బార్టీ అనే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉమెన్ వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించింది అని షీ హ్యాస్ వన్ ఫ్రెంచ్ ఓపెన్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ వింబుల్డన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ షీఈస్ ప్రజెంట్ వరల్డ్ నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడుకున్నాం మరి తను ఏ దేశానికి సంబంధించింది అని క్వశ్చన్ అండి మన ఇండియన్ ప్లేయరా ఆ పేరులోనే ఏర్పడుతుంది ఆస్లేక్ బాటి మన ఇండియన్ పేరు కాదు కదా మరి ఆస్ట్రేలియన్ ప్లేయరా యూఎస్ ప్లేయర్ అని అడుగుతున్నాడు అండి షీఈ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా షీజ్ ఫ్రమ్ సిడ్నీ అండి ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీ సిటీకి ఆమె సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షీఈ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఈ ఆస్ట్రేలియా అనే ఒక విషయం తెలిస్తే సరిపోతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ ద స్లిక్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అని అడుగుతున్నాడు అండి ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ బి ఇండియా అండ్ చైనా సి ఇండియా అండ్ జపాన్ డి నన్ ఆఫ్ ది ఎబో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం ఎక్సైజ్ దస్లీ గురించి ఇది దే ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్లో జరిగిందని కూడా చెప్పాను సో ద ఆన్సర్ ఈజ్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మరి ఇండియా అండ్ చైనా మధ్యలో జరిగే ఎక్సైజ్ ఏంటండి ఇండియా అండ్ చైనీస్ ఆర్మీ మధ్య జరిగే ఎక్సైజ్ ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి అండ్ ఇండియా అండ్ జపాన్కి సంబంధించిన మిలిటరీ ఎక్సైజ్ ఏంటంటే ధర్మా గార్డియన్ అండి ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి ధర్మా గార్డియన్ కానివ్వండి ఏదో ఒక మిలిటరీ ఎక్సైజ్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడుగుతాడు మనం ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఒక ఆన్సర్ మాత్రమే కాకుండా వేరే ఆప్షన్స్లో ఉన్న దానికి సంబంధించిన విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే మనకు ఎగ్జామ్లో పనికి వస్తుందండి ఇదే అడగాలని లేదు కదా ఇండియా అండ్ జపాన్కి సంబంధించిన ధర్మా గార్డియన్ గురించి అడగచ్చు లేదంటే ఇండియా అండ్ చైనాకు సంబంధించిన మన హ్యాండ్ ఇన్ హ్యాండ్ గురించి అడగచ్చు లేకపోతే ఇండియా అండ్ యూఎస్ఏ అడగచ్చు నేపాల్ది అడగచ్చు ఇలా చాలా న్యూస్లో ఉన్నాయి కదా న్యూస్లో ఉన్న దేనికి సంబంధించిన విషయమైనా ఎగ్జామ్లో అండి సో మనం ఆప్షన్స్లో చూసుకున్నప్పుడు ఒక ఆన్సర్ మాత్రమే కాకుండా వేరేవి కూడా చూసుకుంటే మనకు ఎగ్జామ్లో పనికి వస్తుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సీక్స్ టు ఎన్షూర్ సేఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఫర్ ఆల్ సేఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఫర్ ఆల్ బై టూ థౌజండ్ ట్వంటీ బై టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీ వరకు విత్ సస్టైనబుల్ గోల్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సీక్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఫర్ ఆల్ అందరికీ సేఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఏ ఏ సస్టైనబుల్ గోల్ కింద ఇవ్వడం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడండి అన్ని ఆన్సర్ ఈ సిక్స్త్ సిక్స్త్ ఎస్డీజీ సిక్స్త్ ఎస్డీజీ ఏం మాట్లాడుతుంది అంటే ఇట్ సీక్స్ టు ఎన్షూర్ సేఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ టు ఆల్ బై టూ థౌజండ్ థర్టీ అండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ హూ హ్యాస్ బీన్ స్వోన్ యాజ్ ది లెవెన్త్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఉత్తరాఖండ్ సీఎంగా కొత్తగా ఒక సీఎం ప్రమాణ స్వీకారం చేశారని ఆయన ఎలక్షన్స్లో తన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా ఆయన ఆయన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్గా వాళ్ళ శాసనసభ పక్షం వాళ్ళు ఎన్ని ఎన్నుకున్నారని చెప్పి మనం చెప్పుకున్నాం మరి అలాగే మీకు డౌట్ రావచ్చు సార్ ఆయన ఓడిపోయారంటున్నారు మరి ఓడిపోయిన వాళ్ళని ఎలాగని సీఎంగా డిక్లేర్ చేస్తారు ఆ శాసనసభలో లేకుండా అని చెప్పి అసెంబ్లీలో లేకుండా ఎలా అని చెప్పి మనకు డౌట్ రావచ్చు అని ఓడిపోయినా కానీ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల లోపల ప్రమాణ స్వీకారం చేసిన సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందితే చాలండి ఎమ్మెల్యేగా గెలుపొందితే తను కంటిన్యూ కావచ్చు అలాగే లేదంటే ఆ రాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయినా సరిపోతుందండి అలాగే మనం ఆప్షన్స్ ఆన్సర్ ఏంటంటే పుష్కర్ సింగ్ ధామి అండి మనం ఇందాకే మాట్లాడుకున్నాం పుష్కర్ సింగ్ ధామి గారు పదకొండో చీఫ్ మినిస్టర్గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అలాగే ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ హరీష్ రావత్ హరీష్ రావత్ ఎవరు అంటే హీఈస్ ద నైన్త్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ అండి ఇంతకు ముందు బీజేపీ బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో హరీష్ రావత్ గారు హరీష్ రావత్ గారు సీఎం గా చేశారండి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గురించి మనకు తెలిసిందే తను యూపీ సీఎం అండి యూపీ సీఎం గా చేశారు మళ్ళీ మొన్న మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా బీజేపీయే గెలిచిందండి అందులో భాగంగా మళ్ళీ ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు మళ్ళీ ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక డి ఆప్షన్ శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా రెండు వేల ఐదు నుంచి ఉన్నారండి ఫిఫ్టీన్ ఇయర్స్ గాను అక్కడ సిఎం గా చేస్తున్నారు మళ్ళీ మొన్న మొన్ననే టూ థౌసండ్ ట్వంటీ లో కూడా మళ్ళీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి అదండి ఇవాల్టీ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ డోంట్ ఫగట్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ ఆ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రబ్ and click on the bell icon for more such content and contests.